నారాయణఖేడ్ పట్టణంలో ముస్లిం కటికలు కేడ్ ఎమ్మెల్యే భూపాలరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇందులో ముఖ్యంగా మహబూబ్ బాషా దర్గా వద్ద గల ముస్లిం కటికల శ్మశాన వాటికను బౌండరీ వాళ్ళు లేనందున అక్కడ పందులు పశువులు జనాలు అపరిశుభ్రం చేస్తున్నాయి. కాబట్టి దానికి ఒక బౌండరీ వాళ్ళు నిర్మించాలని, మటన్ మార్కెట్ దగ్గర మంచినీటి సదుపాయం కల్పించాలని మరియు ముస్లిం కటికలకు ఒక కమిటీ హాల్ నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నారాయణఖేడ్లో ఎమ్మెల్యే భూపాలరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందిందని, ఆ అభివృద్ధిని చూసి ముగ్ధులై వేర్వేరు పార్టీలకు చెందిన 200 మంది కటికలు కార్యకర్తలు ఎమ్మెల్యే భూపాలరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ రుబీనా నజీబ్, వైస్ చైర్మన్ అహీర్ పరశురాం, మాజీ ఎంపీటీసీ యువ నాయకులు సయ్యద్ ముజామిల్, కేడ్ మైనార్టీ నాయకులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నారాయణఖేడ్ పట్టణంలో ఖురేషి బ్రదర్స్ సుమారు 200 మంది గౌరవ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితమై ఈరోజు పార్టీ కాండువా వేసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజులలో గిట మైనార్టీలకు మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్న ఉద్దేశంతో రాబోయే రోజులలో గిట గౌరవ భూపాల్ రెడ్డి గారికి అండగా నిలుస్తామని ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాల గిట ఆకర్షితమై నారాయణఖేడ్ పట్టణంలోని ఖురేషి బ్రదర్స్ అందరూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరడం మా అందరికీ సంతోషకరంగా ఉంది. మరి వారికి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటామని ఈ సభావేదికగా మేమందరము తెలియజేసుకుంటున్నాము. ఇంతకు అందరూ మా పార్టీలో చేరినందుకు వారికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు, అందజేసిన స్కీమ్లకు, మన నారాయణఖేడ్ టౌన్లో కాన్స్టిట్యూన్సీలో మన ఎమ్మెల్యే గారి అభివృద్ధి చేసినందుకు, నారాయణఖేడ్ పట్టణ ప్రతి వాడలో సీసీ రోడ్లు, డ్రైన్లు, మురికి కాలువలు కానీ, మెయిన్ రోడ్లో కల్వర్ట్లు కానీ, అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ అన్ని విధాలుగా అన్ని పార్టీల అతీతంగా అన్ని కులాల మారి అతీతంగా ఈరోజు చేసిన అభివృద్ధి పనులకు చూసి గమనించి ఈరోజు నారాయణఖేడ్ టౌన్లో దాదాపు 200 మంది ఖురేషి బ్రదర్స్ ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్లకు నారాయణఖేడ్ తరపున నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎమ్మెల్యే గారు వాళ్ళకు హామీ ఇచ్చడం జరిగింది. రాబోయే రోజులు ఖురేషి బ్రదర్స్కు చాలా బీద పడే పరిస్థితి ఉన్నది. 100% రాబోయే రోజులకు వాళ్ళ శ్మశాన వాటిక కానీ, వాళ్ళకు ఆర్థికంగా పరిస్థితి కానీ అన్ని విధాలుగా నేను ఉంటానని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఖురేషి బ్రదర్స్ తరపున ఎమ్మెల్యే గారికి, వాళ్ళ ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన ఖురేషి బ్రదర్స్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ.